ప్రైజ్ ద లాడ్ కాంతి టీవీ ప్రేక్షకులకు ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామం వందనములు సిలువను కూర్చున్న వార్త అని మా ఆధ్యాత్మిక కార్యక్రమం నాకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో బలపడుచున్నారని నమ్ముచున్నా ఇప్పుడు మా తండ్రి పాస్టర్ ఏ దేవనరాజు గారు దైవవర్తమానం అందించదరు ముందుగా మన ప్రభు అయినప్పుడు యేసు క్రీస్తు మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను మన ప్రభు యొక్క సిలువను మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మన ప్రభు అని గురించిన మరొక అవకాశం బట్టి దేవుని నామ స్థుతి కలుగునే గాక ఆయన అల్ఫా ఆయన ఓమేగై ఉన్నారు ఆయన ఆది ఆయన అంతమై ఉన్నారు ప్రభు ఈ అంత్యకాలములో దేవుని యొక్క వాక్యం చెప్పే సత్యం ఏంటి అంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయములో ఆరో వచ్చినములో ఆయన మనల్ని ప్రేమించచ్చు ఇది తన రక్తము వలన మన పాపముల నుండి మన విడిపించిన వానికి మహిమ ఘనత ప్రభావం యుగయుగములకు కలుగును గాక ఆమెన్ హలలుయ ఆయన మనలను ఇదిగో తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాను ఒకరోజు పాపలమైన మనలను మన పాపము చేతనం అపరాధముల చేతనం సచ్చిన వారమై ఉండగా క్రీస్తు ద్వారా ఆయన శిలువ ద్వారా ఆయన శిలువ మరణము ద్వారా ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన మనల్ని బ్రతికించుకొని ఆయన మనల్ని ప్రేమించి ఇది తన రక్తము వలన మన పాపముల నుండి ఆయన మనల్ని మనల్ని విడిపించి దేవునికి ఒక రాజ్యము గాను అలాగే యాజకులుగాను మనల్ని చేసిన మన ప్రభువునకు స్థుతి కలుగునిగాక ఈ ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఆయన మనతో ఉన్నారు ఒక ప్రత్యేకమైన సందేశముతో ఆయన నన్ను ఇక్కడ తీసుకుని వచ్చారు యోహాన్ రాసిన సువార్త మన పదమూడవ అధ్యాయంలో ఏసయ్య సిలువు వేయబడకముందు మరి ముందు రాత్రి మేడగదిలో పస్కా భోజనము చేస్తూ ఆయన పన్నెండు మంది శిష్యులతో ఆయన ఏమి సంభాషించారో అన్న వాక్యాన్ని మన ముందుంచుతున్నారు ప్రభు ఆయన ఆఖరి రాత్రి ఇదిగో తన పన్నెండు మంది శిష్యులతో ఆయన భోజనము చేస్తూ ఈ పస్కా భోజనం అందు వారు ఎట్లాంటి సంభాషణ చేశారు ఈ సమయం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు బోధించినవి ఉన్నారు ఇది మీ దగ్గర బైబిల్ ఉంటే తెరుద్దాం మనము చూద్దాం చూడండి వ్యవహాన్ రాసిన సువార్త మన పదమూడవ అధ్యాయములు ఈ పస్కా భోజనములు మన ప్రభువును మన శిష్యులను వారి సంభాషణ ఒకసారి మనం విందాం మనం మీరు భయభక్తులు కలిగిన వ్యక్తులైతే మీరు ఎహో అయింది మీరు భయభక్తులు కలిగిన వారైతే చూ మలాకి రాసిన పుస్తకం మూడవ అధ్యాయం పదహారు వచ్చి ఇది ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటుండగా ఏసయ్య చేసిన ఆశ్చర్య కార్యములు అద్భుతమైన కార్యముల గురించి ఎవరు సంభాషించుకుంటున్నారు వారి సంభాషణ ఇది వినడానికట పరలోకమందున్న మన ప్రభు ఆయన చెవియొగుతారంట ఎంత గొప్ప విషయం ఆలోచించండి ఈ భూమి మీద ఏసయ్య చేసిన ఆశ్చర్యమైన కార్యముల గురించి మనం మాట్లాడుకుంటూ దేవుడు చేసిన ఉపకారాల కోసం మనం మాట్లాడుకుంటూ ఉంటుండగా ఆయన చెవి ఆలకించే దేవుడు గనుక ఆఖరి రాత్రియం ఏసయ్య తన పస్కా భోజనం చేస్తూ ఉండగా ఆయన శిష్యులతో ఏమైనా సంభాషణ చేశారు మనం విందాం మన ప్రభు మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా అది కృపాసహితంగా ఉండాలని నాశపడుతున్నారు కనుక మన సంభాషణ ఇప్పుడు ఏసు క్రీస్తు ప్రభు వారు ఆ రాత్రి తన పన్నెండు మంది శిష్యులతో ఆయన ఇది ప్రభు ఏం సంభాషించారు ఒకసారి లేఖనంలో ఉంది కనుక ఒకసారి మనం ధ్యానం చేయడంలో తప్పేముంది ఈ సంభాషణ ద్వారా మనకి జీవం కలుగుతుంది ఈ సంభాషణ ద్వారా మనం దీవించబడతాం అలాగే మన సంభాషణ ఏ రీతిగా ఉండాలో నేర్చుకోవడం కొరకు ఈరోజు రోజు ఆత్మ దేవుడు ఆయన కొన్ని విషయాలు మనం ముందుంచుతూ ఉన్నారు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం మనం దేవుని యొక్క వాక్యం మన బ్రతికిస్తుంది దేవుని యొక్క వాక్యం మనల్ని ఆదరిస్తూ ఉంది దేవుని యొక్క వాక్యం ఈ జీవిత కాలంలో ఇది మన దైనందిక జీవితంలో మనం ఎలా నడవాలో మనం ఎలా మాట్లాడాలో అనే విషయాన్ని మనకు బోధిస్తూ ఉంది కనుక ఈ సంభాషణ ఒకసారి మనం విందాం మనం మన మధ్య పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నారు ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన ముఖాంతరములో నుండి మనకి ఏం మాట్లాడినవి ఉన్నారో ఈ జీవన దేవుని యొక్క వాక్యం మీ కుటుంబాన్ని మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రక్షాళన చేస్తానని విషయం నాకు తెలుసు గనుక సంభాషణ చూద్దాం చూడండి యోహాన్ రాసిన సువార్త పదమూడవ అధ్యాయములో మొదటి వచ్చిన తాను ఈ లోకములోండి అండి ఇదిగో తండ్రి వెళ్ళవలసిన గడి వచ్చిన మన ప్రభు ఇది తను తెలుసుకున్నారు ఆయన ఆయన ఎరిగి ఉన్నారు రెండో వచ్చిన ఇది ఆయన పరిణమ శిష్యులను కూడా ప్రభు అక్కడ ప్రేమించారంట అలా మూడో వచ్చిన ఉంది అపవాది యోధ హృదయం ఎట్లా ప్రేరేపిస్తున్నాడు విషయం రాయబడి ఉంది అక్కడ నాలుగో వచ్చి మన ప్రభు తన పై వస్త్రమును తీసివేసి అవతల పెట్టి ఆయనకు తువ్వాలు తీసుకొని నడుమును కట్టి ఆయన పరిణమ శిష్యుల పాదాలు కడగడం అనే విషయం అక్కడ రాయబడి ఉన్నది ఆయన తన పై వస్త్రమును తీసివేశారు ఆయనకున్న ఆధిక్యతలన్నీ కూడా అన్ని పక్కన పెట్టారు ఇదిగో దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టుకోవడం భాగ్యం అని ఇదిగో తను ఎంచుకోకుండా ఆయన దేవుని స్వరూప ఉన్నవాడైనా కూడా ఇదిగో దైవత్వం వాక్యం చెప్తున్న సత్యం చూడండి కొలసి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినములో యేసు క్రీస్తు ప్రభుని గురించి వాక్యం చెప్పే సందేశం ఏంటి అంటే దేవు కొలసి రాసిన పత్రిక రెండు అధ్యాయం తొమ్మిదో వచ్చినమలో దైవత్వమును యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఏసుక్రీస్తుందని నివసిస్తూ ఉంది అంటే ఈ లోకములో దైవత్వం కలిగిన వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శరీరములో సంపూర్ణముగా దైవత్వం కనబడుతూ ఉంది ఆయన దైవత్వంతో నింపబడినవాడు ఆయన ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన శ్రీమంతుడు ఆయన రాజులకు రాజును అలాగే ప్రభులకు ప్రభు మన ప్రభు ఆయన తన పై వస్త్రమును పక్కన పెట్టారు ఆయనకున్న ఆధిపత్యం ఆయనకున్న అధికారం ఆయనకున్న మహిమ ఆయనకున్న ఆధిక్యతలన్నింటిని కూడా పక్కన పెట్టారు ఇది శిష్యులు గమనించారు రెండవది ఇదిగో తన నడుమునకు తువాలు కట్టుకున్నారు ఇదిగో తన మనస్సును స్థిరపరుచుకున్న వారే ఎరుష్యులేమునకు అలాగే అలా శిలువ మరణమును ఇది వెలు నిమిత్తమై ఆయన తన మనస్సును స్థిరపరుచుకున్నారు ఆయన లూక రాసిన సువార్త ఇదిగో తొమ్మిదవ అధ్యాయంలో నుండి ఈ మాటలు యాభై రెండవ చిన్నలో ఉంది ఎరుష్యులేమునకు అంటే శిలువ మరణం ఇది వెల్లుటకు ఇదిగో తన మనస్సును అని స్థిరపరుచుకొని అల్లెలుయా ఇది శిష్యులు చూశారు మూడవది మీ మార్గం నాకు అప్పగించండి అన్నారు ప్రభు అలాగే ఈ శిష్యులు వారు ఇది వారు తమ మార్గమును ఏసుకు అప్పగించారు ఏస వారి పాదములను కడిగారు మునిపెన్నడు చూడలేని దృశ్యం అసలు వినలేని విషయం మునిపెన్నడు వారి తరములో కానీ వారి ముందు తరములో కానీ ఇట్లాంటి కార్యము చూడలేని కార్యాన్ని పస్కా భోజనములో పన్నెండు మంది శిష్యులు చూస్తూ ఉన్నారు దాన్ని గమనిస్తూ ఉన్నారు ఏడో వచ్చిన అంటున్నారు ప్రభు నేను చేయుచ్చున్నది ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇకముందు తెలుస్తుందన్నాడు ప్రభు ఏంటి శిష్యులు ఇదిగో తన పాదాలకు అడుగుతూ ఉన్నారు ఇది ఒక పాశ్చర్యం కలిగించింది వారి యొక్క లోతుల్లో ఎట్లాంటి భావన కలిగి ఉన్నారో విషయం నాకు తెలియదు కానీ మన ప్రభు అని సిలువ మరణం పొందినంతగా విదేత చూపిన వాడే ఇదిగో తన్ను తాను తగ్గించుకున్నారు నేల మట్టుకు తగ్గించుకున్నారు ఒక వ్యక్తి ఎంతవరకు తగ్గించుకోవాలో అన్న ఒక మాదిరిని ఉంచారు ఆయన అంతేకాకుండా అలాగే శిష్యులు ఇంకా రాత్రి ప్రభు అంటున్నారు చూడండి పదవి నమలో స్నానము చేసిన వాడు ఈ లోకల పాదములు తప్ప మరేమి కడుక్కొనక్కర్లేదు అన్నారు అంటే ఒక వ్యక్తి మారుమనసు పొందుకొని ఒక వ్యక్తి ఏసు క్రీస్తులో ప్రభు యొక్క ఆయన శిలువ మరణమును చూస్తూ ఆయన పునరుద్ధానమును చూస్తూ దానికి సమా దాంట్లో ఐక్యత గలవారే దాని సాదృశ్యమైన బాప్తీసము తీసుకొని వారి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారైతే వారు స్నానము చేసిన వారు ఇట్టి స్థానం చేసిన వారి పాదాలు కడుక్కుంటే చాలన్నారు ప్రభు అంటే మన వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక విషయం మన మార్గం తప్పిపోతూ ఉంటాం అలా ముప్పై ఏడవ కేత్రం ఐదవ వచ్చినుములో ఉంది ఆయన మన మార్గములను ఆయనకు అప్పగించమన్నారు ప్రభు అది సాముద్ర గ్రంథం లో మూడా ఐదవ వచ్చునుములు మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి మనల్ని ఒప్పుకోమని చెప్పారు ప్రభు ఎవరైతే ఇదిగో తన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటారు వారు ధన్యులు కదా శిష్యులు వారి పాదాలు కడుగుతున్నప్పుడు వారి ప్రవర్తన అంతటి ఎందు ఏసై అధికారానికి అంగీకరించమని చెప్పి వారి పాదాలు కడిగారు ప్రభు అతి స్థానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలన్నారు ప్రభు ఎక్కడైతే మన మార్గం తప్పిపోయేమో ఈరోజు ఈ వాక్యం వింటున్న ఇదిగో ఈ దిన ఈ వాక్టి వింటున్న సమయం వరకు ఎక్ ఎక్కడెక్కడైతే మనం మార్గం తప్పిపోయామో ఆ విషయాలు మరి సరిచేసుకువలసిన వారంగా మనం ఉన్నాం మనం మీ జీవితంలో మేలు కలుగు మార్గం ఏదో అని ఇది మనం అడిగి తెలుసుకోవాలి ఒకవేళ లేకుండగా మీరు మీ ఇష్టానుసారి మీరు నడవకూడదు సుమా నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చిన ఈ వాక్యమే మన పాదములకు దీపము అలాగే మన త్రోవకు ఇది వెలుగునై ఉన్నది గనుక ఈ వాక్య వెలుగులోనే మనం నడుచుకోవాలి మనం దినం ప్రతి క్షణం నీవు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఏసు వాక్యానుసారంగానే ఉండాలి తప్ప నీ సొంత నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు అయితే వినండి ఇక్కడ రాయబడి మాట ప్రభు వారి పాదములు కడిగారు అలాగే యోహన్ రాసు సువర్త మన పదమూడవ అధ్యాయంలో పదవ వచ్చు అంటున్నారు ప్రభు మీరు పవిత్రులు పదకొండవ వచ్చినములో మీరందరూ పవిత్రులు కానీ రాస్తూ ఉన్నాడు మీరు పవిత్రులు కానీ మీలో అందరు అందరు పవిత్రులు కారు రాస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు మీరు పవిత్రులు పన్నెండు మంది శిష్యులారా మీరు పరి మీరు పరిశుద్ధులు మీరు పవిత్రులు అన్నాడు ప్రభు అంటూ మీరందరూ అందరు కాదు అంటున్నారు అక్కడ రాయబడిన మాట పదకొండో వచ్చిన ఏ యోదాన్ తిరిగిన వాడే ఆ మాట పలుకుతూ ఉన్నారు హెలుయా హలెలుయా అతని పన్నెండు వచ్చినండి ప్రభు తన పై వస్త్రం మళ్ళీ వేసుకొని అంటున్నారు నేను మీ బోధకుడను నేను మీ ప్రభువుని నేను మీకు చేసిన పని అంతా మీకు తెలిసిందా అని అడుగుతూ ఉన్నారు యేసయ్య వారి పాదములను కడిగారు ఇది మన ప్రభు తన ఆధిక్యతలన్నిటినీ కూడా పక్కన పెట్టి ఇదిగో తను తాను తగ్గించుకొని వారి పాదములను కడిగినప్పుడు ఆయన పన్నెండవ చుల్ని అంటున్నారు నేను మీకు చేసినది మీకు అర్థమైందా మీకు తెలిసిందా అని అడుగుతున్నారు ప్రభు శిష్యులు ఎంతవరకు దాన్ని గ్రహించారనే విషయం నాకు తెలియదు కానీ అదొక మహత్తరమైన దో మానవ చరిత్ర అదొక మహత్తరమైన ఏంటంటే ఒక ఘట్టమై ఉన్నది అది మరి ప్రభు ఆ రాత్రి శిష్యులు పాదాలు కడడం అనేది అటు తర్వాత ప్రభు అంటున్నారు నేను మీ పాదాలు కడిగాను కదా మీరును ఒకరి పాదాలు ఒకరు కడుక్కండి అన్నారు అంతేకాకుండా నా రాయబడిన మాట పదముడు వచ్చినములో నేను మీరు నన్ను బోధకుడు అలా ప్రభు అని నన్ను పిలుస్తూ ఉన్నారు అయితే నేను బోధకుడిని అలాగే నేను ప్రభువును కనుక మీరు ఇట్లు పిలుచుటది న్యాయమే అన్నారు ప్రభు ఏసయ్యే మన బోధకుడు ఏసయే మన ప్రభు మీ ప్రభు ఎవరో మీకు తెలుసా అనేక మంది గృహాల్లో ఉంటుంది ఒక బోర్డు యేసు క్రీస్తే ఈ గృహమున అధిపతి అని కానీ సొంతంగా ఏసీ నిర్ణయాల ప్రకారం ఆ గృహం నడిస్తే చాలా సంతోషం ఒకవేళ మీ ఇష్టానుసారంగా నడుచుకొని ఆ బోర్డు పెట్టుకుంటే ఆ బోర్డైనా మార్చాలి లేదు నీ బ్రతికైనా మార్చుకోవాలి నీ అధిక నీ జీవితం అంతటి మీద ఆ అధికారానికి అంగీకరించాలి అప్పుడు ఆ బోర్డుకున్న నా యొక్క యొక్క మీరు పెట్టుకున్న ఆ బోర్డుకి ఒక ఒక న్యాయం జరుగుతూ ఉంది ఖచ్చితంగా అంటున్నారు ప్రభు అంటున్నారు నేను మీ బోధకుడను అలాగే నేను మీ ప్రభు అన్నారు ప్రభు ఇది న్యాయమే ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభుని మించిన బోధకుడు ఈ లోకములు ఎవరూ లేరు ఆయన బోధించిన బోధ పరలోక సంబంధమైనది అది తండ్రి ఎదురుని వచ్చిందని చెప్తున్నారు ప్రభువే చెప్పారు ఆయన బోధ విన్నవాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు వాడు ఏసు బోధ వినినవాడు ఎవరు పాడైపోలేదు ఎంతవరకునూ ఏసు బోధ వినండి ఏసు బోధ నీ జీవితానికి ఒక ఆశీర్వాదాన్ని తీసుకొస్తూ ఉంది అటు తర్వాత చూడండి రాయబడిన మాటల్లో పదహారు వచ్చును నేను చదువుతూ ఉన్నాను దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు అంటున్నారు అంటూ అలా పంపబడినవాడు ఇది తను పంపిన వానికంటే గొప్పవాడు కాదు అన్నారు ఆవిడ శిష్యునికి అలాగే అలా యజమానుకున్న తేడా చెప్తున్నారు ప్రభు అలా పదిహేడో వచ్చిన మీరు ధన్యులు ఇవన్నీ మీరు చేస్తే నావలే మీరు తగ్గించుకుంటే మీరు ధన్యులు అవుతారన్నాడు అన్నాడు ప్రభు పద్దెనిమిదవ వచ్చిన అంటున్నారు ప్రభు కీర్తనలో ఉన్న ఇది తన్ను గురించి రాయబడి ఒక ప్రవచనాన్ని ఎత్తి రాస్తూ ఉన్నారు రాస్తున్నారు ప్రభు అక్కడ చెప్తూ ఉన్నారు పని మనిషిలో కూడా చెప్తూ ఉన్నారు నాతో కలిసి మరి భోజనము చేసినవాడు నన్ను తన్నుటకే ఇది తన మడిమ నెత్తను అని లేఖనాన్ని ఆయన ఎత్తి చెప్తూ ఉన్నారు వాటి తర్వాత ఇరవై వచ్చిన అంటున్నా నేను ఇది మీరు ఈ వాక్యం వింటున్న మీరు ఏసుని చేర్చుకోవాలి మీ గృహాలు ఏసుని చేర్చుకోవాలని ఒక ఉపదేశం చేస్తూ ఉన్నారు ఇరవై ఒకటో వచ్చినములో ఆయన ఆత్మ కలవరపడింది మీలో ఎవరు నన్ను అప్పగించబోతూ ఉన్నారు అంటున్నాడు ప్రభు మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారన్నాడు ప్రభు ఈ మాటలు చెబుతూ ఆయన కలవరపడ్డారు అయితే అక్కడ మరి చూడు ఇరవై రెండవ వచ్చినములు వారి సంభాషణ ఆయన ఎవరిని గురించి ఇలాగూ చెప్పానో ఆయన శిష్యులు ఆయన శిష్యులు సందేహించారట ఆ శిష్యులు సందేహించి ఒకరి ఒకరు చూసుకుంటున్నారు ఎవరయ్యా మన పన్నెండు మందులు ఎవరు ఏ సైన్ అప్పగించబోతున్నారు ఎవరికీ తెలియదు ఎవరికీ తెలియదు ఇది ఇది అంటున్నారు ప్రభువుతో అంటున్నారు అయ్యా నేనా అయ్యా నేనా అయ్యా నేనా అని అడుగుతున్నారు ప్రభుని అయితే ప్రభువు నాకు రాస్తున్న మాట్లాడుతుంటే ఇరవై మూడో వచ్చిన ఇది ఆయన శిష్యుల్లో ఇది ఏసుని ఒకడు ఏసురు మన ఆనుకొని ఉండెను అల్లెలుయా మన ప్రభు యొక్క ప్రభు యొక్క ఒక గుండె చప్పుడు విన యొక్క భక్తుడు ఇది యొక్క శిష్యుడు యోహాను ఆయన ఏ విషయమునకైనా ఏసయ్య రోమును ఆనుకునేవాడు ప్రభు యొక్క ఇది ఆయన గుండె చెప్పుడు విన్న యొక్క శిష్యుడు యోహాను అలా పేతురు సైక్ చేస్తూ ఉన్నాడు యా ప్రభువా ఎవరు మిమ్మల్ని అప్పగించబోతూ ఉన్నారు ఎవరు మిమ్ ఎవరు అప్పగించబోతున్నారు అనే ప్రశ్న అనే ప్రశ్న అడుగుతూ ఉండగా ఎవరు మిమ్మల్ని అప్పగించబోతున్నారని ఈ ప్రశ్న వేస్తూ సైకి చేస్తూ ఉంటుండే అక్కడ రాయబడిన మాట ఇరవై ఐదో వచ్చిన ఇరవై ఐదో వచ్చిన ఇరవై ఆరో వచ్చినలో ఉంది నేను ఒక ముక్కను ముంచి ఎవరికి ఇచ్చేదను వాడే అని చెప్పారట ప్రభు ఒక ముక్కను నేను ముంచుతాను అది ఇస్తాను ఏ శిష్యునికి ఇస్తున్నాను ఆ వ్యక్తి నన్ను అప్పగించబోతున్నాడు అన్నారు ప్రభు అలా సైక్ చేసిన తర్వాత మా ప్రభు ఆ రొట్టెన్ లో ఒక ముక్కను తీసి ద్రాక్షరసంలో ముంచి మట్టుమరుగా ఇది ఓ ఇది ఎస్క్రియత్ ఇచ్చారు ప్రభు ఆ మొక్కను వాడు తీసుకున్నాడు వాడు తీసుకున్నాడు వాడు తీసుకుని అక్కడ రాయబడిన మాట చూడండి ఇరవై ఏడో వచ్చినములో వాడు ఆ ముక్కుని ఎప్పుడైతే మనం పుచ్చుకున్నాడో సైతాను యోధా హృదయములో ప్రవేశించింది సైతానమానికి హృదయంలో ప్రవేశించింది అన్న ప్రభు అంటున్నా నీవు చేయునది నీవు చేయనది నీవు చేయను త్వరగా చేయు ఈ వాక్యం వింటున్నా నా ప్రియమైన సహోదరుడా ఆ రాత్రి జరిగిన సన్నివేశాన్ని ఒక్కొక్కటిగా నేను మీకు చెప్తూ ఉన్నాను నేను ఆ రాత్రి ఆ ముక్క ముంచి యోధాకి ఇచ్చిన వెంటనే అక్కడ జరిగిన విషయం వాణి హృదయంలో సైతాన్ని ప్రవేశించాను ఇలాగ ఇచ్చినప్పుడు మిగతా పదకొండు మంది శిష్యులు కూడా కూడా ఏమనుకుంటున్నారో చూడండి అక్కడ మాట ఇరవై తొమ్మిదో వచ్చినములో ఎస్కర్య యోధ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదా ఈ డబ్బులన్నీ కూడా ఆ పస్కా పండుగ సమయంలో ఏమేమి కావాలో ఆయన కొనమని అని మాట చెప్తున్నారేమో లేదు ఆయన దగ్గర ఉన్న ఈ ధనం వేదనకి ఏమని చెప్తున్నారేమో అనుకున్నారు వాడు ముక్కును ముంచి ఇచ్చిన వెంటనే రాయబడిన మాట ముప్పై వచ్చిన ఆ ముక్కను పుచ్చుకున్న వెంటనే వాడు పస్కా భోజనములో నుండి వాడు బయటికి వెళ్ళిపోయాను అప్పుడు అది రాత్రి వేళ ఈ పస్కా భోజనం మా ప్రభు రాత్రి వేళ అది భుజించారు కనుక నేటి క్రైస్తవ సంఘం అంటుంది ఆ మాటకి చూడు కొరింది రాసిన మరి మొదటి పత్రిక మరి పదకొండవ అధ్యాయములో ఇరవై చిన్న మీరు ప్రభురాత్రి భోజనము చేయుట అంటే ప్రభురాత్రి భోజనం అని చెప్పి ఈ పస్కా భోజనానికి క్రైస్తవ సంఘం పెట్టిన పేరు ఇది అల్లాంటి దినములలో ఈ కురింది సంఘానికి ఈ పత్రిక రాస్తూ అంటాడు పౌలు ఇది ప్రభురాత్రి భోజనము మరి అదే మాట ఇప్పుడు మన వాడుకలో కొనసాగుతూ ఉంది అది రాత్రి వేళ ఇది యూదక్కడ భోజనము నుండి వెళ్ళిపోయాడు బయటికి ప్రభువ నేనా అని చెప్పి ఈ పదకొండు మంది శిష్యులు కూడా అన్నారు అయితే ఈ విషయాన్ని మొత్తం రాసిన సువార్తలో ఇరవై ఆ రాజ్య ఇరవై రెండు వచ్చినములో అలాగే ఇరవై ఐదో వచ్చినములో ఈ పదకొండు మంది శిష్యులు నేనా నేనా అన్నారు యోదా కూడా అంటున్నారు ఇది ప్రభు నేనా అంటే అన్నారు ప్రభు ఇది నువ్వన్నట్టే అన్నారు ప్రభు నువ్వన్నట్టే నీవే నన్ను అప్పగించబోతున్నావు ఆ రాత్రి మాట్లాడుతూ ఉన్నారు అయితే ప్రభు అంటున్నారు ఆ మనుష్యుడు పుట్టి ఉన్న ఏడల ఇది ఎంతో మేలు కాని మరి పుట్టేడు కానీ శ్రమ అన్నాడు ప్రభు ఇష్కర్య యొక్క యూధాన్ని చూసి ఆ రాత్రి సంభాషణలో యోహాను సువార్త పదమూడో అధ్యాయం లో రాయబడిన మాట పద్దెనిమిదో వచ్చిన్నం ఈతన నలభై ఒకటో కితన తొమ్మిదో ఉన్న ప్రవచనాన్ని ఏసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు నాతో కలిసి మరి భోజనము చేసినవాడు నాతో కలిసి మరి భోజనము చేసినవాడు నాకు విరోధముగా తన మడిమినైతేను అనే లేఖనం ఈ రాత్రి నెరవేర్చబడబోతుందన్నారు ప్రభు ఇది మీకు తెలియదు నా శిష్యులారా ఇది నేను పుట్టకముందే ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం దావీదు భక్తుల యొక్క నోట పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవచన వాక్కుల నుంచేరన్నారు ఇది మీకు తెలియదు అని అంటున్నారు అక్కడ ఇది వచ్చిన మీరు పంతొమ్మిదో వచ్చినంలో ఇది ఇదిగో రాత్రి ఉంది అది జరిగినప్పుడు నేనే ఆయన నమ్మినట్లుగా ఇది జరగకముందే మీతో చెప్తూ ఉన్నాను నన్ను అప్పగించినవాడు నాతో కలిసి మరి భోజనము చేసినవాడు నన్ను తన్నుటకే ఇదిగో తన మడి అన్న ఈ ప్రవచనం రాత్రి నెరవేర్చబడబోతుంది అన్నారు ప్రభు మన ప్రభు ఈ లోకానికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఒక కారణం ఒక కారణం ఎటుని మత్తే రాసిన సువార్త ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినములో ఈ ధర్మశాస్త్రం అనైను అలాగే ప్రవర్తలకు వచ్చినములన నేను కొట్టివేయడానికి నేను రాలేదు కానీ వాటిని నెరవేర్చుటకే నేను వచ్చానన్నారు ప్రభుత్వ వాస్తవమే కదండి ఈ లోకంలో ఈ ధర్మశాస్త్రం అలాగే ఈ ప్రవక్తల వచ్చినములు నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చారు ప్రభు ప్రవక్తల యొక్క ఏంటి అంటే ఇదిగో నాతో కలిసి మరి భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకే ఇదిగో తన మడిమణితేను అని ప్రవచనం కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏసేకు ముందు కానీ ప్రవక్తల యొక్క నోట అది ఉంచబడింది ఆ రోజు దావీది యొక్క నోట పరిశుద్ధాత్మ దేవుడు ఉంచిన ఆ ప్రవచనం ఈ రాత్రి నెరవేర్చబడబోతూ ఉంది అయితే భక్తుడు అంటాడు ఇది తన రెండవ పత్రికలు ఒకటవ అధ్యాయం అంటాడు ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన లో ఒక మాట ఇది ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము కూడా పొట్టదు ఒక మనుష్యుడు ఇది తన ఊహించి మాట్లాడడం ద్వారా వచ్చేది అది ప్రవచనము కానే కాదు ఏలయనగా ఎలా ప్రవచనం ఎప్పుడూ కూడా మనుషులు ఇచ్చబట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ ఇదే ప్రేరేపించబడినవాడే దేవుని మూలముగా ప్రవచన వాక్కులు పలుకుతూ ఉంటారు ఆ రోజు దావీది భక్తుడు ఆ రోజు దావీది భక్తుడు ఈ విషయాన్ని గమనించండి పరిశుద్ధాత్మ పురుడే రాబోయే రక్షకుని కొరకు అలాగే రక్షనికి మరణము కొరకు ఇది తను అప్పగించే వాణి కొరకు అని ప్రవచిస్తూ ఉన్నాడు అని ఉన్నాడు నాతో కలిసి మరి భోజనము చేసిన వాడే నన్ను తన్నుటకు ఇదిగో తన మడుమని ఈ ప్రవచనం పరిశుద్ధాత్మ ద్వారా దావి ప్రేరేపించబడినవాడే ఆ మాట రాశారు ఆ మాట పలికారు ఇదిగో దేవుని పిల్లలారా ప్రవచనములు నెరవేర్చబడతాయి యేసుని గుర్చి ఎన్ని ప్రవచనాలు అయితే ఇదో చెప్పబడ్డాయో ఆయన జానం కొరకు ఎన్ని ప్రవచనాలు అయితే ఇది ఈ లోకలు చెప్పబడ్డాయో అవన్నీ కూడా ఏసయ జననములో అన్ని నెరవేర్చబడ్డాయి అలాగే ఏసయ మరణము కొరకు ఎన్ని ప్రవచనాలు అయితే ఉన్నాయో ఈ భక్తులు ప్రవచించినవి ఈ ప్రవచనాలన్నీ కూడా యేసయ్య శిలువ మరణములో కూడా అవి నెరవేర్చబడ్డాయి ఆయన సమాధిని గుర్చిన ఈ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి ఆయన పునరుద్ధానమున గుర్చిన ప్రవచనాలు కూడా ఏస్తున్నందు నెరవేర్చబడ్డాయి ఈ వాక్యం ఏంటంటే నా ప్రియమైన సహోదరుడా ఇది నేటి దినముల్లో కూడా అనేక మంది భక్తులను పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు వాడబడుతూ ఉన్నారు వారి నోట ఇది ఎన్నో ప్రవచన వాకులు వస్తూ ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు ఇది తన వరములు ఒక్క వరముగా ప్రవచన వరాన్ని అనేక మంది దేవుని యొక్క సేవకుల నోట ఉంచారు వారు ప్రవచించిన ఎన్నో కార్యాలు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి ఈ ప్రవచనాన్ని ఎందుకు మీరు నమ్మరో నాకు అర్థం కావడం లేదు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో రాబోయే దినములలో ఏమి జరగబోతుందో ఈ ప్రవక్తలు ప్రవచిస్తారు అది వారి మనుష్య ఇచ్చిన బట్టి కాదు సుమా వారి పరిశుద్ధాత్మ చేత వారు ప్రేరేపించబడిన వారే మీ భవిష్యత్తుని గురించి ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బయలుపరుస్తారు చూడండి ఆమోస్ గ్రంథం మూడో ఏడో వచ్చిన దేవుడు తన ప్రవక్తలకు ఇదిగో తాను సంకల్పించిన దానిని ముందు చెప్పకుండా ఆయన ఏమి చేయడు సుమా మరి మీ వ్యక్తిగత జీవితంలో ఏమి జరగబోతుందో మీ కుటుంబంలో రేపటి జీవితంలో ఏం జరగబోతుందో అలాగే మీ పరిచర్యలు ఏం జరగబోతుందన్న విషయాన్ని అలాగే దేశంలో ఏం జరగబోతుందన్న విషయాన్ని ముందే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో తన ప్రవచన వాక్కులుగా ఇదిగో తన సేవకులను పంపి ఆయన పలుకుతూ ఉన్నారు అది మనుషులు ఇచ్చిన బట్టి వచ్చినది కాదు సుమా పరిశుద్ధాత్మ చేత మరి ప్రేరేపించబడిన వారి ఎన్నో ప్రవచనాలు మనం వింటున్నాం వాటిని నమ్మండి ఇది అంటాడు యహుశ్వపాత్ రాజు అంటాడు రెండవ దున్నతాంధుల గ్రంథం ఇరవై ఇరవయో ఉచి నములు నమ్ముకోండి అలా ఆయన ప్రవక్తను మీరు నమ్ముకోండి మీరు స్థిరపరచబడతారు అలాగే మీరు కృతజ్ఞులు అవుతారు అంటాడు భక్తుడు యహుశ్వపాత్ అంటున్నాడు యుహోవాన్ని నమ్ముకోండి మీరు స్థిరపరచబడతారు అలాగే అలాగే దేవుని యొక్క సేవకుని నమ్ముకోండి ఆయన ప్రవక్తను నమ్ముకోండి మీరు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తారు ఈ సందేశం వింటున్నా నా ప్రియమైన సహోదరుడ ప్రవచనాల మీద ఇది ప్రవచన వాళ్ళ నిమిత్తం ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీరు మోకరించి ప్రార్థన చేయండి ఏ సే కోసం వచ్చినా ఈ ప్రవచనం ఈ రాత్రి కాల సమయంలో యోధా ద్వారా అది నెరవేర్చబడబోతూ ఉంది ఏ సయ్య సినుములకి వచ్చి ఎన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయో మరి మీకోసం ఇది ఓ దేవుడు ఉంచినది కూడా ఇది ఒక ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడితే ఆ మాటలు కూడా నెరవేరుస్తారాయన ప్రభు మరి విషయములో ముఖ్య దేవుని యొక్క సేవకుడు మీ ఆశీర్వాదం కోరు ప్రవచించుంటే అది నెరవేర్చబడలేదని చెప్పి ఒక నిరాశ్రితూ ఉంటుంటే నా ప్రియమైన సహోదరి నా ప్రియమైన సహోదరుడు ప్రవచనం మీద దేవుని మీద విశ్వాసం ఉంచు ఆయన మాట మీద విశ్వాసం ఉంచు ఆయన నిర్ణయించిన కాలంలో ఆయన మీతో ఏదైతే మాట్లాడారో అది నెరవేరుస్తారు అలా అది కానీ ఇరవై ఒకటో అధ్యాయంలో ఆయన నిర్ణయించిన కాలమందు దేవుడు దేవుడు శారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన నిర్ణయించిన కాలంలో ఇస్సాకని ఇచ్చారు ప్రభు అన్న మాటకి నవ్వనర్థం నీ జీవితంలో ఈరోజు కన్నీళ్ళున్నాయి నీకు దేవుడు ఏదైతే మాట ఇచ్చాడు ఆయన ప్రవచన రీతిగా నీ నోటి నిండా కూడా ఆ ఉన్నాడు ఆయన నూట ఇరవై ఆరవ కేత చోడు రెండవ వచ్చిన ఆయన ఇది మీ వ్యక్తిగత జీవితంలో ప్రవచనాలు నెరవేర్చబాడు మీ నోటి నిండా ఆ నవ్వుంచబోతు ఉన్నాడు ఒకసారి కన్నులు మూసుకుందాం మహోన్నత మీకు వందనాలయ్య మీతో కలిసి మరి భోజనం చేసినవాడు మిమ్మల్ని తనుటకు ఇదిగో తన మడిమ నెత్తి నిన్న ఈ ప్రవచనాన్ని ఎత్తి మీరు పలికారు శిష్యులు దాన్ని గ్రహించలేదు కానీ ఆ రాత్రి ఆ తర్వాత దాన్ని గ్రహించారయ్యా మీకు స్తోత్రాలను యా మనుషులు హెచ్చబట్టి కాకుండా యా ప్రియ మీ ద్వారా ఒక ప్రవచనం దేవా మనుషులమైన మాకు మిమ్మల్ని ప్రేమిస్తున్న మాతో మీరు మాట్లాడతానని చెప్పారయ్యా ఎవరైతే అట్లాంటి ప్రవచన వాక్కులు పొందుకొని అవి నెరవేర్పు కొరకు చూస్తున్నారు ఈ దినమి వారి ఎడల మీరు పలికిన మీ ప్రవచన వాక్కులన్నిటిని మీరు నెరవేర్చమని నేను ప్రార్థన చేస్తున్నాను ఆ గృహములో మీరు ప్రవేశించండి ఎవరైతే మిమ్మల్ని గురించి మాట్లాడుకుంటున్నారో ఓ వారి మధ్యలో మీరు సంచారం చేయమని ప్రార్థన చేస్తున్నాను సమస్త మహిమలు మీకు ఆరోపిస్తూ ఏసు వేడుకుంటున్నాను తండ్రి మీ ప్రార్థన అవసర కొరకు సంప్రదించవలసిన మా చిరునామా ఏసు విమోచన ప్రార్థనా మందిరం రామాపురం కాలనీ అనకాపల్లి విశాఖపట్నం జిల్లా మా ఫోన్ నంబర్స్ డబల్ నైన్ సిక్స్ త్రీ టూ డబల్ నైన్ ఎయిట్ జీరో సెవెన్ మరి ఒక నంబర్ సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ సిక్స్ త్రీ నైన్ జీరో సెవెన్